గురువారం రోజున కోనారావుపేట మండలం కేంద్రంలో బీజేపీ నాయకులు సురేంద్రరావు మీడియాతో మాట్లాడుతూ కోనారావుపేట మండలం ధర్మారం నుంచి అగ్రహారం వరకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ మంజూరు చేసిన నిధులతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద 5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ పనులకు ఎంపీ లేని సమయంలో హడావిడిగా భూమి పూజ చేయడం టిఆర్ఎస్ నేతల దిగజారుడుతనానికి నిదర్శనమని దీనికి ఎమ్మెల్యేతో పాటు జెడ్పీ చైర్పర్సన్ కొబ్బరికాయలు కొట్టడం సిగ్గుచేటని పేర్కొన్నారు. టిఆర్ఎస్ నాయకులు రాఘవరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బీజేపీ నేతలు ఊరుకోమని సురేంద్రరావు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కోనారావుపేట మండల శాఖ అధ్యక్షులు రామచంద్రం సురేంద్రరావు లక్ష్మీనారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపోజల్ పంపిస్తే ప్రధానమంత్రి గ్రామీణ సడక యోజన కింద 3.5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయ్యి ఇప్పటికి దాదాపు 6 నెలలు గడుస్తున్నది. అయితే టెండర్ అయింది, అంత అయిపోయింది అని అన్నారు. డి గారికి కూడా చెప్పినాం మేము, మేము కంపల్సరీ ఎంపీ గారిని పిలిచే ప్రోగ్రామ్ చేయాలంటే వారు కూడా చేస్తామని అన్నారు. ఈలోపు హుజురాబాద్ ఎలక్షన్లో ఉన్నాడు ఎంపీ గారు ఎట్లాగూ రారు అనే ఆలోచనతో వీళ్ళు వచ్చి సొమ్మేమో కేంద్రానికి సోకేమో రమేష్ బాబు అన్నట్టు నిన్న వచ్చి రమేష్ బాబు రాకరాక వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయిండు. ఇది మంచి పద్ధతి కాదు. ఇంకోటి ఏంటంటే రాఘవరెడ్డి బాగా మాట్లాడుతున్నాడు ఎంపీ గారు, ఏ ఒక్క 10 గజాలు కూడా ఏలేదు, చేస్తే రమ్మను ఓడిపోయినోడు రమ్మను. నువ్వెక్కడిరా గెలిచింది, ఓడిపోయినోడు అని మాట్లాడుతున్నావు. మీరు అనే పదం నేర్చుకోండి ఫస్ట్. నీవు 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 అనేది కాదు, సంస్కారం నేర్చుకోండి. ఈ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద చేసినాం, ఈ దీన్ని చేసిన దాన్ని వదిలిపే చేసిన దాన్ని మొదలొచ్చి కొబ్బరికాయ కొట్టినావు. ఎగ్లాస్ ప్రొసీడింగ్ ఇచ్చి 2 నెలలు 3 నెలలు కలుస్తుంది ప్రొడింగ్ ప్రొసీడింగ్ అని చెప్పిన వాళ్ళు పాదయాత్ర ఎత్తే ఇప్పటి వరకు అక్కడ వర్క్ స్టార్ట్ కాలే. ఎందుకు స్టార్ట్ కాలే? మీరు చేస్తున్నారేమో కదా బాగానే. ఇన్నేళ్ల నుంచి 6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి 2016 నుంచి ఇప్పటి వరకు నీకు ఎగ్లాస్పూర్ బ్రిడ్జెస్ స్టార్ట్ చేయని ఘనత మీది. దానికి మీరు ఎలాగో మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇస్తే వేరే ఖాళీ ఉన్నప్పుడే ఖాళీ ఉన్నప్పుడు పిలిస్తే ఎంపీ గారు వస్తారు, ఆయనకే క్రెడిట్ వస్తుందని ఆయన హైదరాబాద్ ఎలక్షన్లో ఉన్నాడు. ఇక్కడ మీరు కొట్టేస్తున్నారు. హైదరాబాద్ ఎలక్షన్లో మేము కూడా చూసినాం నిన్న, 6 వేలు 6 వేలు పెట్టుకుంటా పైసలతోటే తప్ప మీరు పని చేసే పాపాన పోతలేదు. మీరు కొద్ది ఆలోచించాలే, ఆలోచించి పనిచేయాలి. ఇక ముందు ఇట్లాంటివి జరిగితే మాత్రం మేము తీవ్రంగా ఆందోళన చేస్తామనేది మేము హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ కోనరావుపేట మండల శాఖ తరఫున. నిన్నటి రోజు మన కోనరావుపేట మండలంలో నాగారం గ్రామం నుండి రామన్నపేట మీదుగా చంద్రగిరి వరకు 6 కిలోమీటర్ల రోడ్డు ప్రధానమంత్రి సడక్ యోజన కింద శాంక్షన్ అయిన రోడ్డును నిన్నటి రోజు మన ఎమ్మెల్యే గారు సంవత్సరానికి 365 రోజులలో 100 రోజులు ఉంటాడో ఉండడో కానీ ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నిధులైతే ఏవైతున్నాయో ఆయన వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మరి అదే మాకు హుజరాబాద్లో ఎలక్షన్లు అన్న సందర్భంగా ఎంపీ గారు ఎట్లాగూ రారు అన్న ఉద్దేశంతో దురుద్దేశంతో ఆయన ఎట్లాగూ రాడు అన్న ఉద్దేశంతో ఒక్కరోజు ముందే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఈ రోడ్డు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం మేము భారతీయ జనతా పార్టీ ద్వారా. మరి ఇలాంటి ఎన్నో చేస్తున్న వాళ్ళు మా పార్టీకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఏది వచ్చినా కానీ చెప్పకుండానే మా స్టేట్ గవర్నమెంట్ మా కేసీఆర్ గవర్నమెంటే ఇస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇది ప్రజలారా మీరు అందరూ గమనించాలి. మరి రమేష్ బాబు చేసేటి అన్ని వాళ్ళు టీఆర్ఎస్ చేసేటి అన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన రోడ్లే తప్ప మరి వీళ్ళు చేసింది ఏం లేదు. నేషనల్ హైవేలు కూడా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండే తప్ప వేరేది లేదు. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన ఎమ్మెల్యే గారికి కొంచెమన్నా సిగ్గు ఉండాలి. మరి ఎంపీ గారు లేని నేను ఎట్లా కొబ్బరికాయ కొడతా, మరి ఎంపీ గారిని కూడా పిలుచుకుంటానే ఉద్దేశం ఉండాలి కదా. మరి అది ఎందుకు లేదు? మరి ఎన్నడూ ఇంకా నేర్చుకుంటావు, రేపో మాపో మళ్ళీ ఎలక్షన్లు అవుతాయి, మీకేం లేదు, డబ్బులు పెట్టాలి దంచుకోవాలి, ప్రతి కాంట్రాక్టర్ పట్టుకోవాలి, కమిషన్లు దొబ్బాలి, ఇదే పనికి తప్ప టీఆర్ఎస్ వాళ్ళకి ఇంకోటి లేదని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాత్ర